ఆశ్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులైనటువంటి పెద్దలకి మరియు పితాశ్రీమూర్తులైనటువంటి అన్నయ్యలందరికీ కూడా మా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. కావున మీరందరూ చూడండి ఎంత చక్కగా అయితే ఈరోజు చూడండి మీ అందరినీ కూడా ఇక్కడ బాబా యొక్క ఇంటికి పిలిపించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భగవంతుని యొక్క మంచి విషయాలను మీకు వినిపించి ఆత్మకి శాంతిని, సుఖాన్ని ఇవ్వడానికి ఈ రక్షాబంధన్ యొక్క పర్వదినాన్న పిలిపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ అంటే ఇది మౌంట్ ఆబులో ఉంటుందమ్మా. 1937లో ఈ సంస్థ పరిచయమైంది. 1937 నుండి 1950 వరకు హైదరాబాద్ సింధ్ పాకిస్తాన్లోనే ఉండే. అక్కడి నుండి 1951లో మన భారతదేశానికి ఆరావళి పర్వతాలైనటువంటి మౌంట్ ఆబు రాజస్థాన్కి వచ్చిందమ్మా. అంటే మేము మీ ముందు ఏ విధంగా అయితే బ్రహ్మకుమారిలో ఉన్నామో ఇలాంటి బ్రహ్మకుమారిలో 1937లో 8 మందితో ప్రారంభమైంది ఈ సంస్థ. ఈరోజు దాదాపు 30,000 మంది బ్రహ్మకుమారీలు ఉన్నారు. బ్రహ్మకుమారులు వచ్చేసి 60,000 మంది బ్రహ్మకుమారులు ఉన్నారు. మొత్తం భగవంతుని యొక్క సేవ కోసం అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద విశ్వాత్మలందరికీ కూడా శాంతినివ్వడానికి ఈ సంస్థలో దాదాపు 90,000 మంది బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు వాళ్ళ యొక్క జీవితాన్ని భగవంతునికి సమర్పణ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు చూడండి ప్రతి మనిషికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ ఏమంటారు అంటే అమ్మ కాళ్ళ నొప్పులున్నాయి, ఒళ్ళు నొప్పులున్నాయి, మాకు చేత కావట్లేదమ్మా, కళ్ళు కనిపించట్లేదు, మాట్లాడడం సరిగ్గా రావట్లేదు, భోజనం చేస్తే సరిగ్గా జీర్ణం కావట్లేదు అని అంటారు. ఏదో ఒకటి శారీరకంగా మనకి ఆరోగ్యం యొక్క పరిస్థితులు ఉన్నాయమ్మా. కానీ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 60 నుండి 70 సంవత్సరాలు ఉన్నాయి. దాదాజీ, అక్క ఉమర్జీ, 103 అని తాతయ్య చెప్తున్నారు. ఒక్కసారి దాదాజీకి అందరం చేతులెత్తి దండం పెట్టాలండి. 103 సంవత్సరాలు ఉన్నటువంటి తాతయ్య గారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇక నానికి 95 సంవత్సరాలు అంట. మరి ఆ దంపతులను ఇక్కడ ఇద్దరిని కూర్చోబెడతాము మేము. మరి చూడండి ఇంత వయసు అయితే వాళ్ళు గడిపేశారు కదండి. ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళందరూ కూడా దాదాపు 60 సంవత్సరాల వయసుని గడిపేసుకున్నారు. ఈ 60 సంవత్సరాల వయసులో చూడండి మనం భగవంతుని యాద్ చేసో చెయ్యకో మన సమయాన్ని మితాయి చేశాం. కానీ ఈరోజు భగవంతుడు ఏమంటున్నాడంటమ్మా, మన మనసు శాంతిగా ఉండాలి అంటే వానప్రస్థము అంటే వాణి నుండి అతీతము అంటే మాటలు. ఒక 60 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఏమంటారు అంటే ఇక ఈ మాటల నుండి అతీతంగా ఉండాలి అని చెప్తారన్నమాట. ఎంత వీలైతే అంత ఏ చుప్ సౌసు అమ్మాజీ, ఏ చుప్ సౌసు. ఒక్కసారి మనం చుప్ అయిపోతే 100% మనకి సుఖం ఉంటుందండి. చాలామంది చూడండి ఏమంటారు అంటే 60 సంవత్సరాలు దాటిని అంటే ఇక వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి, అంటే ప్రశాంతంగా భగవంతుని ధ్యానం చేయాలి, మనసులో ఎటువంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు, టెన్షన్స్ని లోపలికి తీసుకురాకూడదు. ఈ వయసు అనేది భగవంతుని ధ్యానం చేయడానికి చాలా మంచి వయసు అండి. ప్రొద్దున కళ్ళు తెరిచినప్పటి నుండి రాత్రి కళ్ళు మూసుకునే వరకు ఏదో ఒక రకంగా భగవత్ నామస్మరణ మనం చేసుకుంటూ ఉండాలి. అబ్ భగవాన్ కే రహే అబ్ గర్ జానా హే. ఏదో ఒకరోజు మనం అందరం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ భూమి మీద
కొన్ని మంచి విషయాలని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు పరమాత్మ. అయితే ఈరోజు మీకు ఆత్మ పరిచయం చెప్పడం జరుగుతుంది. అసలు మనం ఎవరము? రోజు నేను నాది అంటూ ఉంటాం కదా. నేను అంటే ఆత్మ, నాది అంటే శరీరం. ఈ శరీరము నశ్వరమైంది. మన ఆత్మ అజర్, అమర్, అవినాశి. ఈ ఆత్మ ఏ విధంగా అయితే శరీరానికి కళ్ళు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఉన్నాయో అదేవిధంగా మన ఆత్మకి కూడా మూడుంటాయండి, మనస్సు, బుద్ధి, సంస్కారము. మనసు ఎప్పుడు ఆలోచిస్తుంది, బుద్ధి ఎప్పుడు నిర్ణయిస్తుంది, సంస్కారమేమో కర్మలోకి తీసుకువస్తుంది. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళినా కానీ, రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ, దారిలో కానీ ఎవరైనా కళ్ళు లేకుండా కనిపించారనుకోండి, అయ్యో పాపం కళ్ళు లేవు అని అంటాం మనం. కాళ్ళు లేని వాళ్ళని చూస్తే అయ్యో పాపం వీళ్ళు వికలాంగులు అని అంటాం. కానీ క్రితటి జన్మంలో కూడా వాళ్ళకి కళ్ళు ఉండండి, కాళ్ళు ఉండే, కానీ వాళ్ళు చెడు మార్గంలో దాన్ని ఉపయోగించారు. అందుకోసమే ఈ జన్మంలో కళ్ళు లేవు. అందుకోసమే భగవంతుడు మనకేమంటుండంటే, ఈ కళ్ళతోటి ఎవరిని చెడు చూడకూడదు, ఈ కళ్ళతోటి ఎవరిని కోపంగా చూడకూడదు, ఈ నోరుతోటి మనం ఎవరినైనా తిట్టామనుకోండి, బూతుమాటలు మాట్లాడామనుకోండి, వచ్చే జన్మలో మనం మూగవాళ్ళమే పుట్టాల్సి వస్తుంది. అందుకోసమే గూంగేకో క్యా మాలూమ్ బూడికి కహాని, మాలూమ్ హై క్యా గూంగేకో ఉస్కో కిత్తా భీ పూచో, ఓ క్యా బోలేగా కుచ్ నహీ బోలేగా నాకేం తెలియదు అంటారు కదా. ఎట్టి ఆయన దగ్గరికి పోయి బెల్లం తీయగా ఉందా అంటే ఏం చెప్పగలుగుతాడండి? ఏమీ చెప్పలేడు, ఎందుకంటే నోరు లేదు. కాబట్టి భగవంతుడు ఏమంటే, ఎంత వీలుంటే అంత ఈ నోరుని కంట్రోల్ చేసుకోమంటున్నాడు పరమాత్మ. తొందరపాటు పడి మాట్లాడకూడదు. ఇప్పుడు ఏదైనా మనకి గాయం తగిలిందనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, మనం ఆయింట్మెంట్ పెడితే అది తగ్గిపోతుందండి. కానీ ఏదైనా ఇతరుల మనసుని కష్టపెట్టే మాటలు కనుక మాట్లాడితే ఆ మాటలు మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. బాణాల లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడకూడదు అని చెప్తాడనమాట పరమాత్మ. ఈ చేతులతోటి, కొంతమందికి చేతులు ఉన్నాయి చూడండి, ఎందుకు ఈ జన్మంలో చేతులు లేవు అంటే, ఈ చేతులతోటి ఎవరైనా కొట్టడం కానీ, ఈ చేతులతోటి ఏమైనా చెడు పని కానీ చేస్తే వచ్చే జన్మలో మనకి చేతులు ఉండవు. అందుకోసమే దేవతలకు ఎప్పుడు ఎట్లా చూపిస్తారు, అభయహస్తం చూపిస్తారు, ఇట్లా చూపిస్తారు కదా. ఎప్పుడైనా ఇట్లా ఉందా దేవతది, ఏ గుడికి పోయినా దేవత ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఆశీర్వాదము. దేనే వాళ్ళ దేవతా బనో, లేనే వాళ్ళ లేవతా మత్ బనో. ఏదైనా ఇస్తూనే ఉండాలి, మనం ఇస్తూనే ఉండాలి. మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి ప్రేమను, మనలో ఉన్నటువంటి మంచి ఏవైతే సద్గుణాలు ఉన్నాయో ఆ గుణాలని మనం వేరే వాళ్ళకి దానం చేస్తూ ఉండాలి అంటాడు పరమాత్మ. అయితే కాళ్ళు చూడండి, ఈ కాళ్ళని మీకు ఇవాళ ఒక మంచి పాయింట్ వినిపిస్తాము. ఎవరెవరికి కాళ్ళు నొప్పులు ఉన్నాయండి? పెద్ద మనుషులందరికీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఎవరికి కాళ్ళ నొప్పులు ఉన్నాయండి? ఇప్పుడు అందరు ఉన్నాయా కాళ్ళ నొప్పులు? ఎవరెవరికి ఉన్నాయి? ఇవాళ పోతాయి మీ కాళ్ళ నొప్పులు చేతులు ఎత్తితే. ఎవరెవరికి ఉన్నాయమ్మా కాళ్ళ నొప్పులు? ఓ చాలా మంది ఉన్నారు. ఓకే, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. అయితే తాతయ్య, ఇన్ని రోజులు ఈ కాళ్ళు మనకి పని చేసినాయి కదా, ఇప్పుడంటే చేత కావట్లేదు కాబట్టి కాళ్ళు నొస్తుంది అంటున్నాము. అయితే భగవంతుడు ఏమని చెప్తున్నాడు అంటే, రోజు రాత్రికి పడుకునేటప్పుడు ఈ మన చేతి ఉంటుంది కదా, ఈ చేతితోటి కాలికి కొంచెం ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఏమ్మా నీకు ఇప్పుడు నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది. దాన్ని ఊరికే మనం నాకు నొస్తుంది నాకు నొస్తుంది అంటే కాలు ఏమవుతా ఉంటుంది, చాలా నొప్పిగా ఉండడం లోపల. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఎవరెవరికి కనిపిస్తున్నాయి చేతులు ఎత్తండి.
Very good. ఎవరెవరు మంచిగా రైట్ హ్యాండ్ తోటి తినగలుగుతున్నారు? అందరూ తినగలుగుతున్నారా? వెరీ గుడ్. ఎవరెవరు మంచిగా కూర్చోగలుగుతున్నారు? 103 సంవత్సరాలు ఉన్న తాతయ్య కూడా కూర్చోగలిగాడు. అసలు చక్కగా కూర్చున్నాడు. తాతయ్యని చూసైతే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు. మరి మనం నడవగలుగుతున్నాం కదమ్మా. కాబట్టి ఒక్కసారి ఈ జన్మంలో అన్ని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అమ్మా మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. మా అంతటి అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరు. అంగవైకల్యం లేకుండా మేము ఇక్కడ కూర్చున్నాము అని చెప్పేసి. కాబట్టి భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, ఎంత వీలైతే అంత కొంచెం సమయం దొరికినా కానీ భగవత్ ధ్యానం చేసుకోండి. ఇవాళ రేపైతే టీవీ ఛానల్స్లో స్వామీజీలు, సంతులు, గురువులు చాలా మంది వాళ్ళ వాళ్ళ ఉపన్యాసాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి ఆ ఉపన్యాసాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంత సాధ్యమైతే అంత మనసుని అశాంతి చేయకండి. మనసుని ఒక మంచి ప్రొజెక్టర్ ద్వారా మీకు లైవ్ చూపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా చూడండి. మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఇంకొక 40 నిమిషాలలో మన కార్యక్రమం అంతా అయిపోవాలి. కాబట్టి మీకు ప్రొజెక్టర్ చూపించగానే రాఖీలు కట్టి మీ అందరికీ ప్రసాదము, తర్వాత గిఫ్ట్ ఇవ్వడం. మనం కొన్ని 1000 సంవత్సరాలుగా పరమాత్ముని కొరకు వెతుకుతున్నాం. అందుకోసం యజ్ఞాలను, దానాలు, తపస్సులు చేశాం. పుణ్యం కోసం తీర్థయాత్రలు చేశాం. చేయవలసినవన్నీ చేశాం. ప్రపంచం నేను పరివర్తన వైపు ప్రయాణిస్తుంది. ఆ పరమాత్ముని వివిధ పద్ధతులను ఉంచాం. ఆ సత్యం ప్రయాణం సత్యమైన నిజమైన స్వరూపాన్ని గుర్తించే అవకాశం, సమయం ఇప్పుడు వచ్చింది. సత్యమైన జ్ఞానం కేవలం కొంతమంది గురువులకు మాత్రమే పరిమితం కాదు. పరమాత్ముని సంతానము మరియు ఆత్మిక సోదరులమైన మనం ప్రసన్నంగా ఉండేందుకు మరచి నాకు దూరం చాలా శక్తివంతులు. మీ శక్తులను నేను గ్రహించండి. మీకు మీ శక్తులు తెలియదు. మిమ్మల్ని మీరు తెలుసుకుని మరలా వచ్చారు. పరమపిత పరమాత్మ లేకుండా ఈ కార్యం సఫలం కాదు. భవిష్యత్ స్వర్గం యొక్క అంది. ఏ వస్తువులను లోటు ఉండదు. అక్కడ ప్రకృతి, మానవులను సంపూర్ణ thank you.
చేసుకున్నాము. చాలా బిజీ షెడ్యూల్లో కూడా మేడం మనందరి ముందున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. చాలా ధన్యవాదాలు. సభని అలంకరించాల్సిందిగా తీసుకొని ఇంకా ముందు ముందు మన తెలంగాణలో మన నిజామాబాద్ లో తను ఒక తొలి మేయర్ మహిళగా మనందరి తోబుట్టు సాటి సోదరిమణిగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి అందరికీ మనశ్శాంతినివ్వాలి, సుఖం ఇవ్వాలి అని మనం అందరం కూడా అకేకి గ్రీటింగ్స్ అందచేద్దాము. ఒక 2 నిమిషాలు అకే మాట్లాడతారు. ఒక 3 నిమిషాలు ఫస్ట్ మన దాదాజీ విసి హాస్టల్స్, షిప్ బిల్డింగ్స్, సలీం ఫారం,
బోధన్ ఆచన్పల్లి అన్ని గ్రామాలలో రెండు రెండు రోజులు చేసుకుంటూ రేపు కూడా ఉదయాన్నే మన డిస్ట్రిక్ట్ జైల్ ఉంది కదండి సారంగపూర్లో మన సోదరులందరికీ రాఖీ తీసుకొని వెళ్తామండి. అక్కడ అందరికీ రాఖీలు కట్టి వాళ్ళందరికీ స్వీట్ తినిపించి రావడం జరుగుతుంది. అయితే ఈ రక్షాబంధన్ అంటే రక్షించుకోవాలి మనల్ని బంధనాల నుండి. అయితే మా అక్కయ్య గారు ఇక్కడ మా అందరి సమక్షంలో వచ్చి మా అందరినీ ఆనందపరిచినందుకు భగవంతుని తరపు నుండి అక్కయ్య గారికి తర్వాత మా అందరి తరపు నుండి హృదయపూర్వకమైనటువంటి కోటి 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 ధన్యవాదములు. అక్కయ్య ఇలాగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటూ మనందరి ఆత్మీయ స్నేహాన్ని తను పొందాలి. చూడండి ఈరోజు మనందరికీ ఎంత ఆనందంగా ఉంది అంటే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మన ఊరికి ఒక తల్లి లాంటిది అన్నమాట. మేయర్ మీన్స్ సిటీ ఫాదర్ యాక్చువల్ సిటీ మదర్ షీజ్. కాబట్టి మన ఊరు యొక్క తల్లి మన ముందుకి వచ్చి మనందరినీ ఆనందపరిచినందుకు మరొకసారి భగవంతుని తరపు నుండి పెద్దవాళ్ళందరి తరపు నుండి ధన్యవాదములు. ఇప్పుడు 2 నిమిషాలు అక్కయ్య గారు మాట్లాడతారు. మాట్లాడి దోనో ఆ దోనో తోడా ఏ బాయి పక్కడికి ఆతే ఆ పూపరాయతో అమ్మ ఉనికి హాస్య అప్ప సొగాతే. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. అక్కయ్య రాత్రి నాకు ఫోన్ చేశారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నేను ఒక 5 నిమిషాలు వస్తానని చెప్పాను. పెద్దవాళ్ళు వస్తున్నారని చెప్పారు. పెద్దవాళ్ళు అంటేనే నాకు చాలా ఇష్టము. మరి వృద్ధాశ్రమం నుంచి 103వ సంవత్సరాల పెద్ద మనిషి రావడము మరి వారి ఫ్యామిలీతో వాళ్ళ మిస్సెస్తో రావడం చాలా సంతోషం. మరి ఓం శాంతి అక్కయ్య లాస్ట్ ఇయర్ కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. నేను రక్షాబంధన్ రోజే ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డేగా కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. మరి సంతోషం. ఈ రక్షాబంధన్ అనేది అన్నలకి అక్క చెల్లెళ్ళ వెళ్ళి అన్న తమ్ముళ్ళకి మనము రాఖీ కట్టడము వారికి స్వీట్ తినిపించడము. స్వీట్ ఎందుకు తినిపిస్తామంటే దానికి అర్థం కూడా మన అక్కయ్య గారు చెప్పారు. మంచి నోటి నుంచి మంచి మాటలే రావాలి, స్వీట్ మాటలే రావాలి, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు అనేది మనందరికీ ఆలోచన ఉండాలని చెప్పేసి మనము రాఖీ కట్టి వారికి మనం స్వీట్ పెట్టడం జరుగుతుంది. స్వీట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఆశీస్సులు మనం తీసుకుంటాం, మన ఆశీస్సులు వాళ్ళకి ఇవ్వాలి. తల్లి గారిళ్ళు బాగుంటేనే, అన్న తమ్ముళ్ళు బాగుంటేనే అక్క చెల్లెళ్ళు బాగుంటాము. మరి మనము ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళినప్పుడు మనని ప్రేమతో అక్క చెల్లెళ్ళని ప్రేమతో పలకరించి దగ్గరికి తీసుకుంటే మనకు అక్కడ కారంతో తిన్నా కానీ అమృతం తిన్న విధంగానే ఉంటుంది తల్లిగారిళ్ళు అన్నప్పుడు. వారు ఉన్నవారైనా సరే లేని వారైనా సరే ఎంత ప్రేమతోటి పలకరించి మనని మనం మన అన్న తమ్ముళ్ళు కానివ్వండి, మన వదిన మర్దలు కానివ్వండి, ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలు కానివ్వండి, ఎంత ఉన్నా లేకున్నా తల్లి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ఎంతో సంతోషం వేస్తుంది. అదేవిధంగా ఈరోజు నా కుటుంబానికి నా ఇంట్లోకే నేను వచ్చిన విధంగా నాకు అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. పోయిన లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కగా చేశారు. రక్షాబంధన్ నా చేతుల మీదుగానే అక్కయ్య చేయించడం జరిగింది. సంతోషం అక్కయ్య. మరి ఎప్పుడు కూడా రక్షాబంధన్ రోజు ఇట్లానే పిలవండి, నేను తప్పకుండా వస్తాను. మీ అందరి ఆశీస్సులు అంటే మీ పెద్దవాళ్ళ ఆశీస్సు, చాలా మంది నా తల్లులు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరి ఆశీస్సులు నా పైన ఎప్పుడు ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఏర్పరుస్తున్నాము. దాంట్లో అందరూ కూడా నగర ప్రజలు పాల్గొంటున్నారు. వారందరికీ నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కలిసి అందరం ఐక్యతగా కలిసిమెలిసి ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఎలా జరుపుకుంటున్నామో మనం అందరం కూడా అలాగే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుపుకుందాం అక్కయ్య. మీ మంచి మనసుతో ఈరోజు నన్ను పిలిచి ఇక్కడికి నన్ను ధన్యవాదం చేశారు. మరోసారి మీ అందరికీ ఓం శాంతి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. కాకపోతే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండట్లా తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇక్కడ రక్షాబంధన్ కూడా ఇప్పుడు అక్కయ్య చదవాలి. డైలీ కూడా మేము ఇప్పుడు గౌరవనీయులు మన కేసీఆర్ గారు ప్రతిష్టాపంగా తీసుకున్న హరితహార కార్యక్రమాన్ని మీరు అందరు చూస్తున్నారు. మన నిజామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున అంటే ఒక యుద్ధంలాగా చేస్తున్నాం దాన్ని, ఒక పండుగ వాతావరణం అంటే ఆడుతూ పాడుతూ చేసుకున్న విధంగా హరితహార కార్యక్రమం చక్కగా రోజు నేను 2-3 డివిజన్లలోకి వెళ్ళి చెట్లను పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాని అందరం కూడా అక్కయ్య మనందరం కూడా హరితహార కార్యక్రమాన్ని ఏర్పరచుకున్న దాన్ని విజయవంతం చేద్దాము. ఎందుకంటే చెట్లతోటి ఎన్ని లాభాలు ఉన్నాయి. ఒక గ్రీన్ సిటీగా మనం మార్చుకోవాలంటే చెట్లు పెట్టుకోవాలి తప్పకుండా.
మనం ఇప్పుడు మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము అందరికీ ఫ్రీగా చెట్లు ఇస్తున్నాము. మరి గుంతలు కూడా తవ్వించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కానివ్వండి, షాపుల దగ్గర కానివ్వండి, ఓపెన్ ప్లేస్లలో కానివ్వండి, వృద్ధ ఆశ్రమంలో కానివ్వండి, ఎక్కడైనా సరే చెట్లను పెట్టుకుందాము. చెట్లను కాపాడుకున్న వాళ్ళము. చెట్టు పెట్టగానే కాదు, మన బిడ్డ పుట్టినప్పుడు మనం ఎలా కాపాడుతామో ఆ చెట్టును కూడా మన బిడ్డలాగా చూసుకొని కాపాడిన వాళ్ళమైతే మన చెట్టు పెరిగి పెద్దదయ్యి మన తల్లిలాగా కాపాడేది చెట్టే. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్టుని చెట్టుకు వాటర్ వేసి చెట్టును పెంచితే మన తల్లిలాగా కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టు కార్యక్రమాన్ని హరితహారాన్ని మనందరం కూడా సక్సెస్ చేసుకుందాం, విజయవంతం చేసుకుందాం అని తెలియజేస్తూ మరి అవకాశం ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనసుని వంచాలంటే ప్రేమని ప్రయోగించాలి అని భగవంతుడు వరదానం ఇచ్చాడు.
మరి ఆ ప్రేమతో అందరిని ఏం చేస్తుంది అక్కయ్య, వచ్చేసేస్తున్నారు అన్నమాట అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తూ అందరి మనసులో మాటలు వింటూ తన ప్రేమతో ఏం చేస్తున్నారు అందరినీ దగ్గరికి తీసుకుంటున్నారు అని భగవంతుడు వరదానం ఇచ్చాడండి. మరి అక్కయ్య ఈరోజు ఇక్కడ రాఖీ పౌర్ణమి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేసి మరి పెద్ద వృద్ధాశ్రమం నుంచి ఒక 103 సంవత్సరాల జంటని తీసుకొచ్చి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా వారి ఆశీస్సులు నాకు ఉండాలి. మరి మనందరి భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున రాఖీ పౌర్ణమి జరుపుకున్నాము. మా అక్కయ్యలకి అన్నయ్యలకి ఓం శాంతి. అక్కయ్యలకి అన్నయ్యలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం ఈ సెంటర్లో పెట్టినందుకు మా అక్కయ్యకి మా అన్నయ్యలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను రావడం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. పెద్దల ఆశీస్సులు కూడా ఈరోజు నేను తీసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు నాకు ఇచ్చారు. మరి మనందరికీ ఆశీస్సులు ఇవ్వాలంటే ఆ భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై. సంవత్సరం మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళి రాఖీలు కట్టడం జరుగుతుంది. కానీ ఈసారి అందరు పెద్ద మనుషుల్ని బాబా ఇంటికి తీసుకొచ్చి ఈ రక్షాబంధన్ యొక్క పండగలో మా అక్కయ్య గారు వచ్చి మా అందరినీ కూడా ఆనందపరిచి విజయవంతం చేసినందుకు అక్కయ్య గారికి ఈ పెద్ద మనుషుల తరఫు నుండి అందరి తరఫు నుండి చాలా చాలా ధన్యవాదములు. ఓం శాంతి.